పెద్దపల్లి ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇఫ్తార్ విందు. అల్లా దయ మనందరిపై ఉండాలన్న ఎమ్మెల్యే దాసరి. పెద్దపల్లిలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. ఉచిత శిక్షణను ఉపయోగించుకొని ఉద్యోగాలు కొట్టాలని యువతకు డీసీపీ రవీందర్ సూచన. రాఘవపూర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా పెద్దపల్లి ట్రీటీ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అలరించిన విద్యార్థుల నృత్యాలు. ఈ నెల 24న గోదావరి ఖనంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4వ మహాసభలు. పెద్దపల్లిలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన పౌర హక్కుల సంఘం నాయకులు. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్లో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందించి వారిని అభినందించిన ఎంఈఓ సురేందర్, స్కూల్ కరస్పాండెంట్ శోభారాణి అలరించిన చిన్నారుల నృత్యాలు, కరాటే విన్యాసాలు. పెద్దపల్లిలో బీజేవయం ఆధ్వర్యంలో కేటీఆర్ చిత్రపటం దగ్ధం. కేసీఆర్ పాలనను తొక్కిపడేస్తామని హెచ్చరిక. జూలపల్లి మండల కేంద్రంలో ముస్లింలకు రంజాన్ కానుక అందజేసిన ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ లక్ష్మణ్లు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్న నాయకులు. తెలంగాణ రాష్ట్ర పురపాలక కౌన్సిల్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలుగా బెక్కం అంజమ్మ. నియమించిన స్టేట్ చైర్మన్ భూక్య రామ్ నాయక్కు కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ అంజమ్మ.